Hi, good morning everyone. A warm welcome to all of you for Everest Coaching Points YouTube channel. I am Srinivasul Reddy, the director and faculty in English. Friends, manamu English vocabulary improvement course lo bhaganga word power made easy written by Norman Lewis ane book ni aadharanga cheskoni videos chestunnam. Mee nunchi chala adbhutamainatvanti spandana vastundi. లేదంటే ఈ మధ్య కొంచెం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ హెక్టిక్ షెడ్యూల్ వల్ల కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది. వెరీ సారీ ఫర్ దట్. వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 26 వీడియోస్ అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డూ 27th వీడియో. 26 ఆల్రెడీ కంప్లీట్ చేసామండి, ఇవాళ మనము 27th వీడియో చేయబోతున్నాం. ప్రతి వీడియోలో మనము రూట్ బేస్డ్ టెక్నిక్ని యూస్ చేసి 20+ వర్డ్స్ నేర్చుకుంటున్నాం. మీకు తెలుసు, ఇప్పటికే చాలాసార్లు చెప్పాం, రూట్ బేస్డ్ టెక్నిక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ టెక్నిక్స్ ఫర్ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్, రైట్? సో ఇవాళ ఈ వీడియోలో కూడా మనము 20+ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ 20 వర్డ్స్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అంటే ఎస్ఎస్సి, తర్వాత బ్యాంక్ ఎగ్జామినేషన్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి పోటీ పరీక్షల్లో చాలా ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా అడిగినటువంటివండి ఇవన్నీ కూడా. సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఓకే? తర్వాత మీరు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మీకు వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ మీద మరెన్నో డిఫరెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చేయబోతున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ద టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ క్లాసెస్ హౌ టు టాక్ అబౌట్ కామన్ ఫినోమినా అండ్ అకరెన్స్. దిస్ ఈస్ ద name of the topic we are going to discuss in this class, right? This is part 27. Okay, so first two, these are the two roots we are going to discuss in the first slide. EU means good or well. మీకు ఇంగ్లీష్లో ఏదైనా ఒక వర్డ్లో EU అని ఉంటే దాని మీనింగ్ ఏంటంటే వెల్ ఆర్ గుడ్ అని అర్థం అండి. చాలా మంచి రూట్ ఇంగ్లీష్లో మనకిది. మనకి ఇంగ్లీష్లో గుడ్ రూట్స్ ఉంటాయి, బ్యాడ్ రూట్స్ ఉంటాయి. మీకు ఇంతకుముందు ఒక వీడియోలో MAL మ్యాల్ అని చెప్పాం, గుర్తుందా? మ్యాల్ ఎక్కడొచ్చినా బ్యాడ్ అని అర్థం. దానికి ఆపోజిట్ అంది ఇది. EU ఎక్కడ వచ్చినా వెల్ ఆర్ గుడ్ అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ పదంలో EU అని ఉంటే ఎప్పుడైనా దానికి ఒక ప్లెజెంట్ ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి మీనింగ్ ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోద్దండి. EU అంటే వెల్ ఆర్ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ PHON, ఫోన్. ఫోన్ ఎక్కడొచ్చినా సౌండ్ అని అర్థం. ఫోన్ అంటే సౌండ్. EU అంటే గుడ్ ఆర్ వెల్, రైట్? ఇప్పుడు ఈ టూ రూట్స్ని బేస్ చేసుకొని లెట్ అస్ సీ ద వర్డ్స్. చూడండి, ఫస్ట్ వర్డ్ ఈజ్ యూలసీ. వాట్ ఈస్ దిస్ యూలసీ? మీరే చెప్పచ్చండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. EU అంటే ఏం చెప్పామండి మీకు? వాట్ ఈస్ EU? EU అంటే వెల్ ఆర్ ప్లెజెంట్ గుడ్ అని చెప్పాం. లజీ అంటే మనకి వర్డ్స్ అని అర్థం. సో కలిపితే వెల్ వర్డ్స్ లేదంటే ప్లెజెంట్ వర్డ్స్. యూలజీ అంటే అర్థం ఏంటంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఫ్లాటరీ. ద వర్డ్స్ వి యూస్ టు ప్రేజ్ సమ్వన్ ఈస్ కాల్డ్ యూలజీ. ఈ యూలజీ అనే వర్డ్ పర్టికులర్గా ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటారంటే వెన్ ఏ పర్సన్ has died, Lord, all the people come and
దే టాక్ అబౌట్ ఆల్ హిస్ గ్రేట్ క్వాలిటీస్. ఒక వ్యక్తి మరణించినప్పుడు అందరూ వచ్చి అతని యొక్క గొప్పదనం గురించి కొనియాడుతూ ఉంటారు. దాని యూలజీ అంటారండి. సో యూలజీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్లాటరీ, ప్రశంస, ఒక వ్యక్తిని పొగడడం. ఇది పర్టికులర్గా చనిపోయిన వాళ్ళకు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు మరణించినప్పుడు చాలామంది వాళ్ళ యొక్క గొప్పదనాన్ని, ఆ వ్యక్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ వ్యక్తి యొక్క గొప్పదనం గురించి మాట్లాడుతూ ఉంటారు. దానిని ఏమంటారంటే యూలజీ అంటారు. ఈ యూ అంటే ప్లెజెంట్ అని, లజీ అంటే వర్డ్స్ అని, అంటే ప్లెజెంట్ వర్డ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్లాటరీ. సో యూలజీ అంటే స్పీచ్ ఆర్ రైటింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ఏ పర్సన్ హూ డైడ్ రీసెంట్లీ. రీసెంట్గా చనిపోయిన వ్యక్తి యొక్క గొప్పదనం గురించి మాట్లాడడానికి మనం ఉపయోగించే పదాలను యూలజీ అంటారు. దీనికి సినోనిమ్స్ వచ్చి ఎన్కామియం, పానిజైరిక్ అనేవి సినోనిమ్స్ అండి. యూలజీ అంటే ప్లెజెంట్ వర్డ్స్, ద వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ప్రైజ్ ద గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ డైడ్ రీసెంట్లీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు చాలామంది, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సెలబ్రిటీస్, దే ఎక్స్ప్రెస్ దేర్ యూలజీ అంటే బాలు యొక్క గొప్పదనము, అతను పాడిన పాటలు, వాటన్నింటి గురించి వేనొల్లా కొనియాడారు కదా, దాన్ని యూలజీ అంటారు, రైట్? నెక్స్ట్ ఇఫోరియా. వాట్ ఈస్ ఇఫోరియా అండి? ఈయు అంటే వెల్ ఆర్ ప్లెజెంట్. ఇఫోరియా అంటే అర్థం ఏంటంటే ఏ ప్లెజెంట్ ఫీలింగ్, యూ ఫీల్ యు ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్, యూ లిటరలీ జంప్ విత్ జాయ్. ఏదో అంటుంటారు కదా, మేఘాల్లో తేలుతున్నట్టుంది అని, అంటే యూ ఫీల్ యు ఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్, యూ లిటరలీ జంప్ విత్ జాయ్. దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఈస్ కాల్డ్ ఇఫోరియా. అంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అండి. జస్ట్ ఇమాజిన్ యూ హ్యావ్ అపియర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ద రిజల్ట్స్ ఆర్ అవుట్, యూ హ్యావ్ గాట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సెలెక్టెడ్ ఫర్ ఐఏఎస్, రైట్? ఆల్ ద టీవీ పీపుల్ హ్యావ్ కమ్ టు యువర్ హౌస్, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, ఎవ్రీ వన్ హ్యాస్ కమ్, దే ఆర్ టేకింగ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ కాలింగ్ యూ అండ్ కంగ్రాచ్యులేటింగ్ యూ, యువర్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ లిటరలీ డాన్సింగ్ అవుట్ ఆఫ్ జాయ్. హౌ డు యూ ఫీల్ అట్ దట్ మూమెంట్? యూ ఫీల్ ఎలేటెడ్, రైట్? యూ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. You feel exhilarated. You almost jump with joy. That kind of feeling is called euphoria. So euphoria means a feeling of intense happiness, elation. To this synonym is ecstasy. Overjoy. Rapture. All these are synonyms, right? We have got two words. Now, third one, euphony. Now, meere cheppachandi, nen cheppalsina avasaram ledu. Euphony lo emem undandi? EU undi, phone undi. Rendu mee daggara unna ippudu roots. So, meere cheppachandi, cheppandi, enti? EU ante pleasant, ledante well ani cheppam, kadandi? ఫోన్ ఎక్కడొచ్చినా సౌండ్ అని చెప్పాం. సో ఇప్పుడు రెండు కలిపి చూడండి. యుఫనీ అంటే ప్లెజెంట్ సౌండ్. యుఫనీ ఈజ్ అ ప్లెజెంట్ సౌండ్. ఏ సౌండ్ అయితే వినడానికి మృదు మధురంగా ఉంటుందో, వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుందో, అలాంటి శబ్దాన్ని యుఫనీ అంటారు. సో మృదు మధురమైనటువంటి శబ్దాన్ని యుఫనీ అంటారు. లెట్ అస్ సే యు ఆర్ లిస్నింగ్ టు మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మ్యూజిషియన్. హౌ డు యూ ఫీల్?
దట్ ఈస్ యూఫనీ. యూఫనీ అంటే శ్రావ్యమైన శబ్దం, వినసొంపుగా ఉండేటువంటి శబ్దం, మృదు మధురంగా ఉండేటువంటి శబ్దాన్ని యూఫనీ అంటారు. యూఫనీ అంటే ప్లెసెంట్ సౌండ్, స్వీట్ సౌండ్. దానికి ఆపోజిట్ వచ్చి క్యాకోఫనీ. క్యాకోఫనీ అంటే మనకేంటంటే హ్యాష్ ఆర్ అన్ప్లెసెంట్ సౌండ్, హ్యాష్ ఆర్ అన్ప్లెసెంట్ సౌండ్, దట్ ఈస్ క్యాకోఫనీ. కొన్ని శబ్దాలు వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, కొన్ని శబ్దాలు వినలేక చెవులు మూసేసుకుంటుంటాం, అది క్యాకోఫనీ. రైట్, వండర్ఫుల్. త్రీ వర్డ్స్ నేర్చుకున్నాం, అలాగే చూడండి. నౌ యుథనేషియాం, THAN, థానా మీన్స్ డెత్, యు అంటే ప్లెజెంట్, ప్లెజెంట్ డెత్. వాట్ ఈస్ దిస్ ప్లెజెంట్ డెత్? యుథనేషియా అంటే మర్సీ కిల్లింగ్ అనేది దీనికి సినోనిమ్. మర్సీ అంటే ఏంటి? జాలీ, కనికరము, దయ. చంపడం మర్సీ ఎందుకు అవుతుంది? చంపడం మర్సీ ఎందుకు అవుతుంది? చంపడం పాపం కదా అనే సందేహం వస్తుంది ఇక్కడ. యుథనేషియా అంటే మర్సీ కిల్లింగ్. మర్సీ కిల్లింగ్ అంటే బ్రింగింగ్ అబౌట్ జెంటిల్ అండ్ పెయిన్లెస్ డెత్ ఈస్ కాల్డ్ యుథనేషియా. వాట్ ఈస్ దిస్ బ్రింగింగ్ అబౌట్ జెంటిల్ అండ్ పెయిన్లెస్ డెత్ అంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్, హైలీ పెయిన్ఫుల్ అండ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్. చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఎంతకాలమని ఆ నరకాన్ని అనుభవిస్తారు? కొంచెం ధైర్యం ఉండే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఆ బాధను, ఆ నరకాన్ని అనుభవించలేక సూసైడ్ చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే దే గో టు ద డాక్టర్ అండ్ దే రిక్వెస్ట్ ద డాక్టర్ టు కిల్ దెమ్. అప్పుడు డాక్టర్ వాళ్ళ దగ్గర ఒక రిటర్న్ కాన్సెంట్ తీసుకొని ఒక పెయిన్లెస్ ఇంజెక్షన్ ఇస్తే ఆ పర్సన్ చనిపోతాడు. అప్పుడు దానిని ఏమంటారంటే యుథనేషియా అంటారు. దీనినే తెలుగులో కారుణ్య హత్య లేదంటే మర్సీ కిల్లింగ్, మర్సీ కిల్లింగ్. ఇన్ సమ్ కంట్రీస్ ఇట్ ఈస్ లీగలైజ్డ్ బట్ నాట్ ఇన్ ఇండియా. కొన్ని కంట్రీస్లో యుథనేషియా అనేది లీగలైజ్డ్ అండి. పేషెంట్ కోరుకుంటే అతని అనుమతితో డాక్టర్ పేషెంట్ని చంపచ్చు, బట్ ఇండియాలో మాత్రం దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద కోర్ట్. కారుణ్య హత్య యుథనేషియా అంటారండి. సో యుథనేషియా అంటే బ్రింగింగ్ అబౌట్ జెంటిల్ అండ్ పెయిన్లెస్ డెత్, దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ మర్సీ కిల్లింగ్ అంటారండి, మర్సీ కిల్లింగ్. రైట్, నెక్స్ట్ యూఫిమిజం. వాట్ ఈస్ దిస్ యూఫిమిజం? దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్స్లో యూఫిమిజం అనే వర్డ్ అడుగుతూ ఉంటాడండి. ఏంటి యూఫిమిజం అంటే? అంటే తెలుగులో దీన్నో సభ్యోక్తి అంటారండి. ఏంటి సభ్యోక్తి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏ హ్యాష్ ఆర్ అన్ప్లెసెంట్ వర్డ్, ఇఫ్ యూ యూజ్ ఏ ప్లెసెంట్ వర్డ్ దట్ ఈస్ కాల్డ్ యూఫిమిజం. అంటే కొంచెం రూడ్గా అన్ప్లెజెంట్గా ఉండే వర్డ్ ప్లేస్లో ఒక ప్లెజెంట్గా ఉండే వర్డ్ను ఉపయోగిస్తే దానిని యూఫిమిజం అంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అన్నప్పుడు జనరల్గా హీ డైడ్ అన్నారు. ఏమంటారంటే హీ పాస్డ్ అవే అంటారు. మీనింగ్ ఒకటే కావచ్చు. డైడ్ అంటే వినడానికి ఎందుకో కొంచెం హార్ష్గా అనిపిస్తుంది, అదే పాస్డ్ అవే అంటే కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో డైడ్ అనే దానికి యూఫిమిజం ఏంటంటే పాస్డ్ అవే. ఓల్డ్ పీపుల్, ఓల్డ్ పీపుల్ అనకూడదు, హర్ట్ అవుతారు. సీనియర్ సిటిజన్స్ అనాల. సో సీనియర్ సిటిజన్ అనేది ఏమవుతుందంటే యూఫిమిజం అవుతుంది. హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్డ్ అనద్దండి, హర్ట్ అవుతారు. ఫిజికలీ ఛాలెంజ్డ్ అనాలి. తెలుగులో కూడా దివ్యాంగులు అంటారు. వీటిని ఏమంటారంటే యూఫిమిజం అంటారు. యూఫిమిజం అంటే అర్థం ఏంటంటే సబ్స్టిట్యూటింగ్ అ స్వీట్ అండ్ ప్లెజెంట్ వర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ హ్యాష్ ఆర్ అన్ప్లెజెంట్ వర్డ్, దట్ ఈస్ కాల్డ్ యూఫిమిజం. ఏ గుడ్ వర్డ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ ఎన్ అఫెన్సివ్ ఆర్ హార్ష్ వర్డ్. అఫెన్సివ్గా హార్ష్గా ఉండే వర్డ్ ప్లేస్లో ఒక గుడ్ వర్డ్ని మనము సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యూఫిమిజం. తెలుగులో సభ్యోక్తి అని అంటారండి. రైట్,
ఇదండి మొత్తం 5 వర్డ్స్ నేర్చుకున్నాం ఈ 5 వర్డ్స్ లో కూడా మీకు ఈయు అనే రూట్ ఉంది ఈయు అనే రూట్ ఎక్కడ వచ్చినా వెల్ ఆర్ గుడ్ ఆర్ ప్లెసెంట్ అనే అర్థం ఉంటుంది ఫోన్ అంటే సౌండ్ యులసీ అంటే ఏంటంటే ప్లెసెంట్ వర్డ్స్ ఈయు అంటే ప్లెసెంట్ లజీ అనేది వర్డ్స్ ని ఇండికేట్ చేస్తుంది సో యులసీ అంటే ప్లెసెంట్ వర్డ్స్ అంటే ఇక్కడ ప్లెసెంట్ వర్డ్స్ అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని గొప్పదనం గురించి చెప్పడానికి మనం ఉపయోగించేటువంటి వర్డ్స్ అంటే స్పీచ్ కావచ్చు రైటింగ్ కావచ్చు దానిని యులసీ అంటారు దానికి ఎన్కోమియం పానిజైరిక్ అనేవి సినోనిమ్స్ అవుతాయండి యుఫోరియా అంటే ఒక ప్లెసెంట్ ఫీలింగ్ అంతులేని ఆనందం మాటల్లో చెప్పలేని సంతోషాన్ని యుఫోరియా అంటారు యుఫనీ అంటే ప్లెసెంట్ సౌండ్ ఈస్ కాల్డ్ యుఫనీ ఇయు అంటే ప్లెసెంట్ ఫోన్ అంటే సౌండ్ యుథనేషియా అంటే ప్లెసెంట్ కిల్లింగ్ అంటే మౌసీ కిల్లింగ్ బ్రింగింగ్ అబౌట్ జెంటిల్ అండ్ పెయిన్లెస్ డెత్ యూఫిమిజం యూఫిమిజం అంటే ఏ గుడ్ వర్డ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ హార్ష్ ఆర్ అన్ప్లెసెంట్ వర్డ్ సభ్యోక్తి రైట్ గుర్తుంటాయిగా నౌ నెక్స్ట్ టూ రూట్స్ ఇన్ ద సెకండ్ స్లైడ్ ఆర్ CARN కార్న్ ఎక్కడ వచ్చినా ఫ్లెష్ అని అర్థం అండి VORE ఓర్ అంటే ఈట్ అని అర్థం ఈ టూ రూట్స్ మీరు గుర్తుంచుకోగలిగితే ఆల్మోస్ట్ ఒక 7 to 8 వర్డ్స్ చాలా ఈజీగా మీరు గుర్తుంచుకోవచ్చు కార్న్ ఎక్కడొచ్చినా ఫ్లెష్ ఓర్ ఎక్కడొచ్చినా ఈట్ తినడం నౌ లెట్ అస్ సీ ద వర్డ్స్ ఫస్ట్ వన్ కార్నల్ CARNEL వాట్ ఈస్ కార్నల్ అండి కార్నల్ అంటే కార్న్ అంటే ఫ్లెష్ అని చెప్పాం సో కార్నల్ అంటే రిలేటెడ్ టు ఫ్లెష్ కార్నల్ ఫ్లెషెస్ అంటారు అంటే శారీరక సుఖాలు దోస్ ఫ్లెషెస్ విచ్ గివ్ హ్యాపీనెస్ టు యువర్ సెన్సెస్ మీ ఇంద్రియాలకు ఏవైతే సుఖాన్ని ఇస్తాయో వాటిని కార్నల్ ఫ్లెషెస్ అంటారు కార్నల్ అంటే రిలేటెడ్ టు బాడీ రిలేటెడ్ టు ఫ్లెష్ సో కార్నల్ అంటే ఫిజికల్ బాడీలీ ఫ్లెష్లీ దీస్ ఆర్ ద సినోనిమ్స్ కార్నల్ ప్లేషెస్ అంటుంటారు నెక్స్ట్ కార్నేజ్ CARNEGE కార్నేజ్ ఈ కార్నేజ్ అనేది ఎక్కువగా యుద్ధ సమయంలో ఉపయోగిస్తుంటారండి యుద్ధాలు జరుగుతుంటాయి కదా వార్స్ అప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు కార్న్ అంటే ఫ్లెష్ కార్నేజ్ అంటే ఏంటంటే ఏ లార్జ్ స్కేల్ హ్యూమన్ డిస్ట్రక్షన్ ఇస్ కాల్డ్ కార్నేజ్ తెలుగులో దీనే నరమేధము అంటారండి కార్నేజ్ అంటే లార్జ్ స్కేల్ హ్యూమన్ డిస్ట్రక్షన్ దట్ ఈస్ కాల్డ్ కార్నేజ్ సో ద కిలింగ్ ఆఫ్ పీపుల్ సినోనిమ్స్ వచ్చి స్లాటర్ లేదంటే మ్యాసకర్ సో ద తెలుగు వర్డ్ ఫార్ దిస్ ఈస్ నరమేధం దిస్ ఈస్ ద తెలుగు వర్డ్ ఎక్కువగా సిరియా విషయంలో యూజ్ చేస్తూ ఉంటారు కార్నేజ్ రైట్ దిస్ ఈస్ కార్నేజ్ అండి నౌ థర్డ్ వన్ కార్నివోరస్ మీరే చెప్పండి కార్న్ అంటే ఏం చెప్పామండి ఫ్లెష్ అని చెప్పాం ఓరస్ అంటే ఈటింగ్ ఇప్పుడు తెలిసిపోయింది కదా మీకే కార్నివోరస్ అంటే అర్థం ఏంటంటే ఫ్లెష్ ఈటింగ్ అనే అర్థం సో అనిమల్స్ ఏ జంతువులైతే మాంసం మీద ఆధారపడి జీవిస్తాయో వాటిని కార్నివోరస్ అంటారు ఇప్పుడు లయన్ టైగర్ చీటా దీస్ ఆర్ కాల్డ్ కార్నివోరస్ అంటే ఫ్లెష్ ఈటింగ్ ఫీడింగ్ ఆన్ ఫ్లెష్ రైట్ నెక్స్ట్ వర్డ్ రీఇన్కార్నేషన్ రీ ఎక్కడొచ్చినా అగైన్ అని అర్థం అండి రీఓపెన్ రీప్లేస్ ఇన్కార్నేషన్ అంటే బర్త్ అని అర్థం బార్న్ అగైన్ రీఇన్కార్నేషన్ బర్త్ అగైన్ ఇప్పుడు
According to Hindu mythology, God has avatars, right? Rama avataram, Krishna avataram, Matsya avataram, Varaha avataram, different avatars untai. Each avatar is called an incarnation. Incarnation ante artham entante birth an artham. Reincarnation ante entante re ante again. Incarnation ante birth. So reincarnation ante rebirth. Ante to born again. Malli janmiste, that is called reincarnation antarandi. So the birth of a soul in another body. The birth of a soul in another body, that is called reincarnation. If you take the movie Magadhira, that movie is based on this particular theme, reincarnation, rebirth. Punarjanmala nepathyamlo teesina cinema, right? Next, insectivorous. Mere cheppachandi. Insecti ante enti? Insects andi. Insects ante enti? Kitakalu. Vorous ante enti? Eating. Rendu kalipi chudandi. Insectivorous ante feeding on insects. Ante kitakala meeda aadharapadi kitakalanu tini evaithe jeevisthayo vaatini insectivorous antaru. Feeding on insects. Chala frequent ga one word substitutes lo ibadugutu untadandi. Next, folivorous. Folly ante leaves andi. Foliage antuntaru. Ante leaves, aakulu. Vorous ante entandi? Eating. Rendu kalipi chudandi. Eating leaves. Ante chetli yokka aakulu meeda aadharapadi jeevinche vaatini folivorous antaru. Ippudu sheep, goat, deer, ivanni kuda entante folivorous. So feeding on leaves. Feeding on leaves. Next, fructivorous. Mire cheppachu. Fructi ante fruits andi. Vorous ante eating. Rendu kalipi chudandi. Fructivorous ante feeding on fruits. Ante fruits meeda aadharapadi jeevinche vaatini fructivorous antaru. Chusara? Mottamu ee slide lo manaki 3, 3, 6, 7 words vachayandi. Roots entante carn, corn ante flesh ani, vor ante eat an artham. So carnal ante related to flesh, physical or bodily. Carnal pleasures antuntaru, sharirika sukhalu. Carnage ante narameidam. Killing a large number of people in a violent and cruel manner is called carnage. So the killing of people, slaughter, massacre, these are the synonyms. Carnivorous. Corn ante flesh, vorous ante eating. Carnivorous ante mamsaharulu, animals feeding on flesh. Reincarnation. Re ante again, incarnation ante getting your flesh again, that means birth. So reincarnation ante rebirth, born again. Next two, insectivorous. Insecti ante insects, vorous ante eating. Insectivorous ante feeding on insects. Kitakala meeda aadharapadi jeevinche vaatini insectivorous antaru. Folivorous. Foliage ante leaves. Vorous ante eating. So feeding on leaves. Leaves meeda aadharapadina vaatini folivorous antaru. Fructivorous. Fructi ante fruits, vorous ante eating. So feeding on fruits. Excellent andi. Now, a few more words based on the same root. Piscivorous. Mire cheppachandi. Can you guess? Pisi anedi ela undandi? Fish lagundi kada? Fish. Vorous ante eating. So rendu kalipi chudandi. Piscivorous ante feeding on fish. Konni pakshulu fish meeda aadharapadi jeevisthayi, cranes ilantivi. Vatini piscivorous antaru. So feeding on fish. Next, herbivorous. Herbs ante plants kada? Vorous ante enti? Eating. So ipa rendu kalipi chudandi. Carnivorous opposite vachi herbivorous. Ante animals feeding on plants. Mokkala meeda, plants meeda aadharapadi jeevinche vaatini herbivorous antaru. Ippudu manaki ఇప్పుడు చూడండి, కౌ కావచ్చు, బుల్ కావచ్చు, డియర్ కావచ్చు, ఇవన్నీ కూడా హెర్బీవోరస్. నెక్స్ట్ ఓమ్నీవోరస్.
చూడండి ఆమ్నీ అనేది రూట్ వర్డ్ అండి ఆమ్నీ అంటే ఆల్ అని అర్థం ఓరస్ అంటే ఈటింగ్ సో ఇఫ్ యూ కంబైన్ బోత్ ఈటింగ్ ఆల్ ఈటింగ్ ఎవ్రీథింగ్ ఆమ్నీ ఓరస్ అంటే ఈటింగ్ బోత్ ఫ్లెష్ అండ్ ప్లాంట్స్ ఫీడింగ్ ఆన్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఈస్ కాల్డ్ ఆమ్నీ ఓరస్ For that best example is we are omnivorous. We eat flesh and we also eat plants. So we are omnivorous, right? Next, voracious. Who is called voracious, Andy? War ante eat and cheppan kada root word. Vous ante enti? War ante eating. ఏదైనా ఒక వర్డ్ ఓయుఎస్తో ఎండ్ అయితే ఏం చెప్పామండి ఫుల్ ఆఫ్ అని చెప్పాం ఇప్పుడు రెండు కంబైన్ చేయండి వరాషియస్ అంటే ఫుల్ ఆఫ్ ఈటింగ్ సో వరాషియస్ పర్సన్ అని ఎవరిని అంటారంటే వన్ హూ ఈట్స్ ఏ లాట్ ఏ పర్సన్ హూ ఈస్ వెరీ వెరీ హంగ్రీ ఆర్ ఏ పర్సన్ హూ ఈట్స్ ఏ లాట్ ఈస్ కాల్డ్ వరాషియస్ గ్లటన్ అనుకోవచ్చు చాలా ఎక్కువ మొత్తాల్లో ఎవరైతే ఫుడ్ తీసుకుంటాడో అతన్ని వరాషియస్ అంటారండి వన్ హూ ఈట్స్ ఏ లాట్ ఈస్ కాల్డ్ వరాషియస్ ఈ వరాషియస్కి ఇంకొక అర్థం కూడా ఉందండి వరాషియస్ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే పాజిటివ్ సెన్స్లో కూడా వాడచ్చు వరాషియస్ని ఏ పర్సన్ హూ ఈస్ వెరీ ఎంథూసియాస్టిక్ వెరీ ప్యాసనేట్ వెరీ ఆర్జెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వరాషియస్ ఆమె వరాషియస్ రీడర్ ఆఫ్ బుక్స్ అంటారు అంటే అర్థం ఏంటంటే ఐ రీడ్ బుక్స్ ఏ లాట్ ఆమెని కూడా ఉంది సో వరాషియస్ అంటే వన్ హూ ఈట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ సో ఏ వ్యక్తి అయితే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ తింటారో అతన్ని వరాషియస్ అంటారండి లేదంటే సెకండరీ మీనింగ్ ఏంటంటే వెరీ కీన్ టు లర్న్ ఆర్ టు డూ సంథింగ్ ఏ వ్యక్తి అయితే ఏదైనా నేర్చుకోవాలనే తపన కలిగి ఉంటాడో ఒక క్యూరియాసిటీ ఏదైనా చేయాలి అనే ఒక ఉత్సాహం ఉంటుందో అలాంటప్పుడు కూడా అతన్ని వరాషియస్ అంటారు సో వరాషియస్ అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి ఒకటి వచ్చి వన్ హూ ఈట్స్ ఏ లాట్ లేదంటే వన్ హూ హ్యాస్ డిజైర్ టు లర్న్ సంథింగ్ ఆర్ టు డూ సంథింగ్ నెక్స్ట్ డీవర్ DEVOUR డీవర్ చూడండి VOUR ఓర్ అంటే రిలేటెడ్ టు ఈటింగ్ కదా డీవర్ అంటే అర్థం ఏంటంటే ఆబగా తినడం అంటారు కదా ఇప్పుడు లెటర్స్ సే ఏ పర్సన్ హ్యాస్ నో ఫుడ్ లెటర్స్ సే ఫర్ 2 to 3 days రెండు మూడు రోజుల నుంచి ఒక వ్యక్తికి ఆహారం లేదు సడన్గా అతనికి ఒక ఫుడ్ ఒక చోట ఫుడ్ తినే అవకాశం వచ్చింది హౌ హీ ఈడ్స్ హీ డీవర్స్ దట్ మీన్స్ హీ ఈడ్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ సో డీవర్ అంటే ఈట్ హంగ్రిలీ ఆర్ క్విక్లీ చాలా ఆకలితో లేదంటే వేగంగా తింటే డీవర్ అంటారు డీవర్ దీనికి ఇంకొక మీనింగ్ కూడా ఉందండి టు రీడ్ క్విక్లీ అండ్ ఈగర్లీ ఐ డీవర్డ్ ద ఎంటైర్ బుక్ అంటారు అంటే ఒక బుక్ మీరు చదువుతున్నారు విపరీతంగా నచ్చింది అప్పుడేంటి జస్ట్ యు డీవర్ ఇట్ అంటే ఇంక మొత్తం అట్ వన్ గో యూ విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్ దానికి కూడా డీవర్ అంటారు సో డీవర్కి 2 meanings ఉన్నాయండి ఈట్ హంగ్రిలీ ఆర్ క్విక్లీ ఆబగా తినడం వేగంగా తినడం అని ఒక అర్థము ఇంకొకటి వచ్చి చాలా వేగంగా ఏదైనా చదివితే కూడా దాన్ని డీవర్ అంటారు సో ఈ స్లైడ్లో మనకి మొత్తం 5 words నేర్చుకున్నామండి పిసివోరస్ అంటే ఫీడింగ్ ఆన్ ఫిష్ చేపల మీద ఆధారపడి జీవించే వాటిని పిసివోరస్ అంటారు హెర్బీవోరస్ అంటే ఫీడింగ్ ఆన్ ప్లాంట్స్ అంటే మొక్కల మీద ఆధారపడి జీవించే వాటిని హెర్బీవోరస్ అంటారు ఆమ్నివోరస్ అంటే ఆమ్నీ అంటే ఆల్ అని ఫీడింగ్ ఆన్ బోత్ ప్లాంట్స్ అండ్ ఆనిమల్స్ వరాషియస్ అంటే వన్ హూ ఈట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ దట్స్ వన్ మీనింగ్ అనదర్ మీనింగ్ ఈజ్ వెరీ కీన్ టు లర్న్ ఆర్ టు డూ సంథింగ్ ఏ వ్యక్తి అయితే ఏదైనా నేర్చుకోవాలి లేదంటే ఏదైనా చేయాలని చాలా కోరికతో ఉంటాడో ఉత్సాహంగా ఉంటాడో అతన్ని కూడా వరాషియస్ అంటారు సో డీవర్ అంటే ఈట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ చాలా ఎక్కువ మొత్తంలో తింటే ఈట్ హంగ్రిలీ ఆర్ క్విక్లీ డీవర్ అంటారు లేదంటే ఏదైనా వేగంగా చదివితే కూడా డీవర్ అంటారు రైట్ నౌ లాస్ట్ రోట్
OMNI, Omni, very, very important word andi. Deeni meeda one word substitutes chala frequent ga manaki istu untadu పోటీ పరీక్షల్లో. సో ఈ ఆమ్ని అనేది గుర్తించుకోగలిగితే మీరు ఒక 4-5 వర్డ్స్ చాలా ఈజీగా గుర్తించుకోవచ్చు. చూడండి, ఆమ్ని ఎక్కడొచ్చినా ఆల్ అని అర్థం అండి. ఓమ్ని అంటే ఆల్ అని అర్థం. ఓమ్ని ప్రెజెంట్ చెప్పండి, హూ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్? ఓమ్ని అంటే ఏంటండి? ఆల్. ప్రెజెంట్ అంటే ఏంటండి? ప్రెజెంటే. సో ఇప్పుడు రెండు కలిపి చూడండి, ఆమ్ని ప్రెజెంట్ అంటే ఏంటి? ఆల్ ప్రెజెంట్. ఆల్ ప్రెజెంట్ అంటే ఏంటి? వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఉండేటువంటి వ్యక్తిని ఓమ్ని ప్రెజెంట్ అంటారు. వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. వి సే గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అంటారు. అంటే ఏంటి? గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. దేవుడు లేనిది ఎక్కడ? గాడ్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. సో వీ కెన్ సే దట్ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. In Telugu, we call him Sarvantaryami. Sarvantaryami. Okay? Next. So, omnipresent ante, one who is present everywhere. Next, second one. Omnipotent. Who is called omnipotent ante? Omni ante all kada? Potent ante enti? Powerful. So, omnipotent ane evarinantarandi? One who is all powerful, sarva shakti sampannudu. Veedu anukunte he can do anything and everything. Omnipotent. So one who has all powers, anni shaktulu unnatuvanti vyaktini omnipotent antaru. He can do anything and everything. Such a person is called omnipotent. సో దీనికి ఆపోజిట్ వచ్చి ఇంపార్టెంట్ అవుతుంది, అంటే పవర్లెస్. ఈ కాన్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ ఓమ్నీసియంట్. వాట్ ఈస్ ఓమ్నీసియంట్ అండి? ఓమ్ని అంటే ఆల్ కదా. సైన్స్ అంటే నోయింగ్ అని అర్థం అండి. తెలియంది తెలుసుకోవడమే సైన్స్. సో ఇప్పుడు రెండూ కలిపి చూడండి, ఓమ్నీసియంట్ అంటే ఏంటి? ఆల్ నోయింగ్ ఆర్ నోయింగ్ ఎవ్రీథింగ్. ఇన్ తెలుగు వీ కాల్ హిమ్ సర్వజ్ఞాని. సర్వజ్ఞాని, హీ నోస్ ఎవ్రీథింగ్. చూడండి, వన్ హూ నోస్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యూ ఆస్క్ హీ కెన్ టెల్ యూ. హీ నోస్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. సచ్ ఎ పర్సన్ ఈస్ కాల్డ్ ఓమ్నీసియంట్. ఓమ్నీసియంట్. చూడండి, ఈ త్రీ వర్డ్స్ మనం గాడ్కి అట్రిబ్యూట్ చేయొచ్చు. దేవుడికి గాడ్ ఈస్ ఎవ్రీవేర్, సో వీ కెన్ సే దట్ హీ ఈస్ ఓమ్నీప్రెసెంట్. గాడ్ సర్వాంతర్యామి కదా. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, సో వీ కెన్ సే దట్ హీ ఈస్ ఆమ్నిపోటెంట్. సర్వశక్తి సంపన్నుడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి తెలియంది ఏముంటుందండి? హీ నోస్ ఎవ్రీథింగ్. సో హీఈస్ ఓమ్నీసియంట్. ఓమ్నీసియంట్ అంటే సర్వజ్ఞాని. నెక్స్ట్ ఓమ్నీలోక్వెంట్. వాట్ ఈస్ ఓమ్నీలోక్వెంట్ అండి? ఓమ్ని అంటే ఆల్ కదా. లోక్ ఎక్కడ వచ్చినా టాక్ అని అర్థం. సో రెండు కలిపి చూడండి, ఓమ్నీలోక్వెంట్ అంటే వన్ హూ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. కొంతమంది ఏ సబ్జెక్ట్ అన్నా ఇవి మాట్లాడతారు. దే కెన్ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్. సచ్ ఏ పర్సన్ ఈజ్ కాల్డ్ ఓమ్నీలోక్వెంట్ అంటారండి. సో వన్ హూ కెన్ స్పీక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్, లోక్ ఎక్కడ వచ్చినా టాక్. ఈ రూట్ మనం ఇదివరకే డిస్కస్ చేసామండి. సో రైట్, ఓమ్నివోరస్ అనే వర్డ్ ఇదివరకే చెప్పాం, ముందు స్లైడ్లో వచ్చింది. ఈటింగ్ బోత్ ఫ్లెష్ అండ్ ప్లాంట్స్, ఓమ్నివోరస్. సో అన్ని చోట్ల ఉంటే ఓమ్నీప్రెసెంట్, అన్ని శక్తులు ఉంటే ఓమ్నీపోటెంట్, అన్నీ తెలిస్తే ఓమ్నీసియంట్, దేని గురించి అయినా మాట్లాడగలిగితే ఓమ్నీలోక్వెంట్. ఓమ్ని అంటే ఆల్ అని అర్థం. ఓమ్నీ డైరెక్షనల్ అంటారు. ఓమ్నీ డైరెక్షనల్ మైక్ అంటారు. అంటే ఇట్ కమ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, ఇట్ వర్క్స్ ఇన్ ఎనీ డైరెక్షన్, ఓమ్ని డైరెక్షనల్. ఓకే, సో అన్ని చోట్ల ఉంటే ఓమ్ని ప్రెజెంట్, అన్ని శక్తులు ఉంటే ఓమ్నీపోటెంట్, అన్నీ తెలిస్తే ఓమ్నీసియంట్, దేని గురించి అయినా మాట్లాడితే ఓమ్నీలోక్వెంట్. ఓకే ఫ్రెండ్స్, వీ హ్యావ్ లెర్న్డ్ 20+ వర్డ్స్ యూజింగ్ దీస్ రూట్స్. ఇప్పుడు ఇవి మనకు ఎంతవరకు గుర్తున్నాయి అనేది చెక్ చేసుకోవడం కోసం నౌ లెట్ అస్ డూ ఏ స్మాల్ ఎక్సర్సైజ్.
based on this. See, there are two columns here, column A, column B, right? In column A, you have 10 words, we have just learnt. In column B, their meanings are given in jumbling order. So, me task entante, meeru, you have to match the word and its meaning. Word ni, dani meaning to match cheyali. Okay, so meeru ikkada avasaram anukunte, you can pause the video for a minute. You can do the exercise. After that, you can check your answers. Okay, now let us see how well you can do it. Come on, do it. You have just 1 minute time to find the answers. Your time starts now. Your time is up. Now, please check your answers. Yeah, tell me. First, euphoria. What is euphoria, Nandi? EU ante, well, euphoria ante, a pleasant feeling is called euphoria. Euphoria ante, uncontrollable happiness, overjoy, elation, ecstasy. Jumping with joy. You feel you are on the top of the world. Idiomatic sense lo on cloud 9 antaru. Okay? Aa meaning ekkad undandi? F lo undi kadandi? A feeling of great happiness and well-being. Right? So, one ki F వస్తుంది. A feeling of great happiness and well-being. Euphony. Euphony అంటే చెప్పండి. EU అంటే pleasant. Phone అంటే sound. Euphony అంటే ఏంటంటే a pleasant sound. మృదు మధురమైనటువంటి శబ్దాన్ని euphony అంటారు. So, ఎక్కడ ఉందండి? I లో ఉంది కదండి? So, the quality of having a pleasant sound. Next, euphemism. What is euphemism? Euphemism ante gurtunda? Substituting a pleasant word in place of an harsh or unpleasant word. Offensive, harsh word place lo oka pleasant word ni substitute chesthe euphemism antaru. Died anukodudu, passed away anali, handicapped anukodudu, physically challenged anali, gurtunda? Adi. Ekkada undandi aa meaning manaki? J lo undi kada? A polite term substituted for a blunt and offensive one. Next, euthanasia. What is euthanasia, Nandi? Gurtunda? Bringing about gentle and painless death, pleasant killing, mercy killing, and cheppam kada. Where is that we have? Mercy killing. Yellow undi, right? Next, carnage. Corn ante flesh. Carnage ante enti? A large scale human destruction. Naramedamu. Killing large number of people in a violent and cruel way. That's called carnage. So, manaki, ekkada undandi adi? H lo undi, right? Violent killing of large number of people, especially in war.
కార్నివోరస్. కార్న్ అంటే ఫ్లెష్, ఓర్ అంటే ఈట్. కార్నివోరస్ అంటే ఏంటండి? ఈటింగ్ ఫ్లెష్, ఫీడింగ్ ఆన్ ఫ్లెష్. ఎక్కడుందండి? కార్నివోరస్. ఎస్, బీలో చూడండి ఒకసారి. ఆఫ్ అనిమల్ ఫీడింగ్ ఆన్ అదర్ అనిమల్స్. ఓకే, వరాషియస్. వరాషియస్ అంటే ఏంటి? ఈటింగ్ ఏ లాట్ ఆర్ హ్యావింగ్ స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్ అని చెప్పాం కదా. ఆ మీనింగ్ ఎక్కడుంది? సీలో ఉంది కదా. సో వాంటింగ్ ఆర్ డివోరింగ్ గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ ఫ్రక్టివోరస్. ఫ్రక్టి అంటే ఫ్రూట్స్, ఓరస్ అంటే ఈటింగ్. సో ఫీడింగ్ ఆన్ ఫ్రూట్స్ రైట్ అంటే డీలో ఉంది. నెక్స్ట్ ఆమ్నిపోటెంట్. ఆమ్ని అంటే ఆల్ అని, పోటెంట్ అంటే పవర్ఫుల్ అని చెప్పాం. ఆమ్నిపోటెంట్ అంటే ఏంటండి? వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్, సర్వశక్తి సంపన్నుడు, హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్. జీ. నెక్స్ట్ లాస్ట్ వన్ ఓమ్నీసియంట్. ఓమ్నీసియంట్ అంటే, ఓమ్ని అంటే ఆల్, సైన్స్ అంటే నోయింగ్, ఓమ్నీసియంట్ అంటే నోయింగ్ ఎవ్రీథింగ్ రైట్. చూసారా 10 words, వాటి మీనింగ్స్ ఫటాఫట్ చెప్పేసాం. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ రూట్. సో ఇలా మనము ఎన్ని రూట్స్ నేర్చుకోగలిగితే మనకి వొకాబులరీ మీద అంత పట్టొస్తుంది. ఈ రూట్స్ నేర్చుకోవడం వల్ల ఉన్న మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్క రూటు గుర్తుంచుకుంటే ఆ రూటుకు సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా గుర్తుంచుకోవచ్చు. ఈ రూట్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎగ్జామినేషన్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్స్ వీటి మీద అడిగే క్వశ్చన్స్, ఆ వర్డ్ మీకు తెలియకపోయినా ఆ రూట్ గురించి ఐడియా ఉంటే దాని మీనింగ్ ఏంటి లేదంటే దాని ఆపోజిట్ ఏంటి అనేది ఈజీగా మనం ఆప్షన్స్ నుంచి గెస్ చేయొచ్చు. సో ఒకసారి మీరు ఆ బుక్ కూడా చదవండి, మీకు బాగా నచ్చుతుంది. సో మనకి ఈ వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఆల్మోస్ట్ ఎండింగ్ 27 videos అయిపోయాయి. ఇంకొక 3 videos వస్తాయండి. 30 videos ఈ బుక్ని కంక్లూడ్ చేస్తాం. దీని తర్వాత మీకు మళ్ళీ వేరే వొకాబులరీ సిరీస్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. సో మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయవుంచి అందరూ కూడా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుందండి. ఓకే, కీప్ లర్నింగ్, కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ నైస్ డే, గ్రేట్ డే. జై హింద్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.